అధికారం కోసం మోదీ షాద్వయం బరితెగిస్తోంది. వాజ్పేయి హయాంలో బీజేపీ విలువలకు ప్రాధాన్యత ఇస్తే ఇప్పటి బీజేపీలో అవి కాగడా పెట్టి వెదికినా కానరావు. నేటి బీజేపీకి ఎలాంటి విలువలే లేవు, ఎట్లాంటి సిద్ధాంతాలు లేవు. ఎన్నికల్లో మెజారిటీ వచ్చిందా లేదా అన్నది ముఖ్యం కానే కాదు. ఒక్క సీటు గెలవకున్నా ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలగొట్టి గద్దెనెక్కడం, ఇదే మోదీ షా బీజేపీకి తెలిసిన విద్య. 1996 నుంచి 1998 మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తర్వాత లోక్సభ రద్దై మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఆ కాలంలో భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ బీజేపీలో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్గా ఏర్పడ్డాయి. వాజపేయి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. 13 నెలల తర్వాత సంకీర్ణంలో భాగస్వామి అయిన ఏఐఏడిఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజపేయి ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. దీంతో ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1999 ఏప్రిల్ 17 జరిగిన విశ్వాస పరీక్షలో కేవలం ఒక్క ఓటుతో ఓడిపోవడంతో ఆయన ప్రధాని పదవి వదులుకున్నారు. ఇది వాజపేయి నాటి బీజేపీ. ప్రస్తుతం మోదీ షా నాయకత్వంలోని బీజేపీకి వాజపేయి నాటి బీజేపీకి చాలా తేడా ఉంది. నేటి బీజేపీలో రాజకీయ దిగజారుడుతనం పెరిగింది. స్వప్రయోజనాల కోసం ఉచ్చం నీచం వదిలేస్తున్నారు. దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న సంప్రదాయాల్ని పక్కన పెట్టేస్తున్నారు. సిద్ధాంతాల్ని తుంగలో తొక్కేస్తున్నారు. కాషాయ పార్టీలో విలువలన్నీ ఆవిరయ్యాయి. ఎన్నికల్లో ప్రజలు తమకు మెజారిటీ ఇచ్చారా లేదా అనేది బీజేపీకి ముఖ్యం కాదు. ఎంతమంది ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయగలమనేదే దానికి ముఖ్యం. ఒక్క సీటు గెలవకుండానే దొంగదారిలో ప్రజాస్వామ్య విలువలకు నిలువునా పాతరవేస్తూ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలగొడుతూ గద్దెనెక్కాలని చూస్తున్నది. అంగడి సరుకుల్లా ప్రజాప్రతినిధులను కొంటూ బేరసారాలు నడిపిస్తూ పదవులను ఆశజూపుతూ వేల కోట్ల కాంట్రాక్టులను ఎరవేస్తూ అడ్డదారిన అందలం ఎక్కేందుకు నేడు ఆ పార్టీ పాల్పడుతున్న ఆకృత్యాలను, చేస్తున్న నీచ రాజకీయాలను చూస్తూ నాటి తరం బీజేపీ నేతలే చీదరించుకుంటున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను ఏదో రకంగా పెంచుకోవడం, ఆ తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఒక రాజకీయ ప్రక్రియగా బీజేపీకి మారింది. అధికారమే పరమావధిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అత్యంత సహజమైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కొడిగడుతున్న పార్టీ విలువలను చూస్తూ లోలోన మదన పడుతున్న దుస్థితి నెలకొందని పలువురు బీజేపీ శ్రేణులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానమే నినాదంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి 9 నెలలకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం చరిత్ర. అశేష ప్రజాభిమానంతో ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఎన్టీఆర్ ను ఆయన మంత్రివర్గంలోని నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ తో కుమ్మక్కై అడ్డదారిన ముఖ్యమంత్రి అయ్యాడు. తరువాత నెల రోజులకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా భాస్కర్ రావు ముఖ్యమంత్రి పీఠం దిగిపోవాల్సి వచ్చింది. అంతేకాదు, వెన్నుపోటుదారుగా భాస్కర్ రావును ప్రజలు చీదరించుకోవడంతో పాటు రాజకీయ ఉనికి లేకుండా చేశారు. ఇది వెన్నుపోటుదారులకు, అడ్డదారుల్లో అందలం ఎక్కే నేతలకు గుణపాఠంగా మిగిలిపోయింది. కానీ నేడు బీజేపీ సర్కారు హయాంలో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. వెన్నుపోటుదారులను స్వయంగా కేంద్రంలోని బీజేపీ సర్కారే ప్రోత్సహిస్తున్నది. షిండేలనే హీరోలుగా ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చే కుట్రలకు తెరలేపడం సిగ్గుచేటు. ఇప్పుడు ముసుగులో గుద్దులాటలు లేవు. గెలవాలి, ఎలాగైనా గెలవాలి. ఏక్నాథ్ షిండేలే ఇప్పుడొక ఆదర్శం. ఇదే ఆమోదయోగ్యమైన పద్ధతిగా బీజేపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. ఏక్నాథ్ షిండేలను విజయ సంకేతంగా అభివర్ణిస్తున్నారు. వంచన ఇప్పుడు నింద కాదు, మోసం ఇప్పుడు అగౌరవం కాదు, వెన్నుపోటు ఇప్పుడు తప్పు కాదని చాటుతుండడం బీజేపీ దిగజారుడుతనానికి తారకాణంగా నిలుస్తున్నది. ఏక్నాథ్ షిండేలను తామే పుట్టించామని నిస్సిగ్గుతో చెప్పుకోవాలి. ఎక్కడ చోటు దొరకదో అక్కడ ఏక్నాథులను పుట్టిస్తామని ఒక బహిరంగ విజయ రహస్యంగా సూత్రీకరించడం కాషాయ పార్టీ కల్తీ రాజకీయాలకు దర్పణం పడుతున్నది. రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను పతనం చేసేందుకు బీజేపీ సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నది. మోదీ, అమిత్ షా నీచ రాజకీయాలను చూసి బీజేపీలోని వాజపేయి తరం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.